పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగం అధికమవుతుండటంతో నేల సారం దెబ్బతింటుంది. నేలలో సూక్ష్మ పోషకాల లోపం కారణంగా రైతు నాణ్యమైన పంట దిగుబడిని పొందలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో భూమి యొక్క సారాన్ని మెరుగుపరచడం అనేది ప్రతి ఒక్క రైతు తక్షణ కర్తవ్యంగా మారింది. శాస్త్రవేత్తలు సైతం అదే చెప్తున్నారు. నేల సారాన్ని పెంచేందుకు రైతులు పచ్చి రొట్టె సాగు తప్పనిసరిగా చేయాలని వరంగల్ రీజనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ ఏడీఆర్ డాక్టర్ ఉమారెడ్డి సూచించారు. ముఖ్యంగా వరి విత్తనాల పలు మూడు రకాలు ఉంటాయి. దీర్ఘకాలికపు, మధ్యకాలిక, స్వల్పకాలిక. దీర్ఘకాలిక రకాలంటే సుమారు 140 నుంచి 150 రోజుల పలు పంట కాలాన్ని పూర్తి చేసుకునేటువంటి రకాలు. అందులో ప్రధానంగా బీపీటీ 52/04 లేకపోతే వరంగల్ 44 సిద్ధి అనేటువంటి రకాలు ఈ ప్రాంతం లోపల చాలా ప్రాచుర్యం ఉన్నటువంటి రకాలు. ఈ రెండు కూడా సన్న రకాలు. ఈ రెండు రకాలను ప్రస్తుతం నారు పోసుకోవడానికి అనువైనటువంటి సమయం ఇంకొక వారం రోజుల లోపల నారు పోసుకోవాలి. మనం పోసుకోకపోతే మనకు కష్టమవుతుంది. ఆ తర్వాత పోసుకోవడానికి మనకు మధ్యస్థకాలిక రకాలు కానీ అంటే 135 రోజుల లోపల పంట కాలం కలిగే రకాలు, ఇంకా లేట్ అయితే కనుక స్వల్పకాలిక రకాలు అంటే 125 రోజుల పంట కాలం పూర్తి చేసుకునే రకాలు పోసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని రకాలకు సంబంధించిన విత్తనం పూర్తి స్థాయిలో లభ్యతలో ఉంది. కాబట్టి మీరు జూలై 20 వరకు కూడా నారు పోసుకున్నా కూడా మీకు ఏమి ఇబ్బంది లేదు. రైతులు నారు పోసుకునే ముందు తమ నీళ్ల వసతి గురించి ఆలోచన చేయాలన్నారు. రైతులు యాసంగిలో పండించిన వరి పంటకు సంబంధించి పంట అవశేషాలను రైతులు తగలబెడుతున్నారని అలా చేయవద్దన్నారు. దానిని తగలబెట్టడం ద్వారా అనేక నష్టాలున్నాయన్నారు. అలా తగలబెట్టడం ద్వారా నేల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని, అదేవిధంగా పర్యావరణం కలుషితమవుతుందన్నారు. ముఖ్యంగా వరి సాగు చేసే రైతాంగం అంతా కూడా గత యాసంగి లోపల పండినటువంటి వరికి సంబంధించిన అవశేషాలు అంటే గడ్డిని చాలా ప్రాంతాల లోపల తగలబెడతా ఉన్నారు. మనం పదే పదే చెప్తా ఉన్నాం, రైతాంగానికి ఎట్టి పరిస్థితులలో కూడా దాన్ని తగలబెట్టద్దు. ఒక చిన్న తొలకల వర్షాలు పడ్డప్పుడు కానీ లేదా మీకు బాయిలర్ల నీళ్లు ఉంటే నీళ్లు కానీ పెట్టి ఒక్కసారి రోటోవేటర్తో దున్ని దానికి ఒక ఎకరానికి 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి ఒక వారం 10 రోజులు కనుక వదిలేసినట్లయితే మంచిగా డికంపోజ్ అవుతుంది. అది డికంపోజ్ అయిపోయి మీకు మంచి ఎరువులాగా పనిచేస్తుంది. తద్వారా మీకు వేయబోయేటువంటి రసాయనిక ఎరువులు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి మీకు. అయితే వరి కోయలను అలానే భూమిలో కలదున్నడం ద్వారా మంచి ఎరువులా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా పచ్చి రొట్టెలను బాగా సాగు చేయాలన్నారు. జనుములు, జీలుగలు ఇవి పెంచడం ద్వారా నేలకు బలాన్ని చేకూరుస్తుందన్నారు. దీంతో రైతులకు మంచి పంట దిగుబడి వస్తుందన్నారు. రైతులు ఈ విషయాలను గమనించి ముందుకు వెళ్లాలని సూచించారు. పచ్చి రొట్టెలను బాగా సాగు చేయాలి అంటే జనుములు, జీలుగాలు. చాలా ప్రాంతంలో రైతాంగం ఏం చెప్తున్నారంటే దొరుకుతలేవు విత్తనాలు అనుకుంటున్నారు. ఒకవేళ దొరికితే మంచిది, దొరకకపోతే కనుక మీరు వెంటనే ఆల్టర్నేట్గా ఎకరానికి 6 నుంచి 8 కిలోల పెసర్లను మీరు మామూలుగా కిరాణా స్టోర్లో కానీ మీకు దగ్గరలో ఉన్నట్టు కొనుక్కొని చల్లుకున్నట్లయితే 30-35 రోజుల తర్వాత వాటిని కూడా నేల లోపల కల్లెదున్ని ఎకరానికి 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నట్లయితే పెద్ద మొత్తం లోపల సేంద్రియ కర్బన నేలకు అందించబడమే కాకుండా మీరు వేయబోయేటువంటి యూరియా లోపల కనీసం 60 బస్తా యూరియా తగ్గించినప్పటికీ కూడా మీకు ఏమాత్రం దిగుబడి తగ్గకుండా మంచి పంట వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి రైతాంగం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వరి సాగు చేస్తే రైతాంగం 1, పచ్చి రొట్టెలను తప్పనిసరి సాగు చేయాలి. 2, పంట అవశేషాలను ఎట్టి పరిస్థితుల్లో తగలబెట్టద్దు. 3, రకాలను ఎన్నుకునేటప్పుడు మీ దగ్గర నీటి వసతిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఏమాత్రం ఆందోళన గురి కాకుండా రైతులు సరైనటువంటి నిర్ణయం తీసుకొని కనుక వరి సాగు చేపట్టినట్లయితే రైతులు మంచి ఆదాయం పొంది మంచిగా సాగు చేయడానికి అవకాశం ఉంది.